హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో చాలామందికి భయం అనేది ఉంటుంది భయం అంటే కొంతమందికి పరీక్షలు అంటే భయం నలుగురిలో మాట్లాడాలంటే భయం చాలామందికి అనుక్షణం భయం భయంగానే తిరుగుతూ ఉంటారు అంటే వెనకాల ఎవరైనా అన్న భయము నన్ను ఎవరైనా ఏమైనా చేసేస్తారేమో అన్న భయం ఉంటుంది మరి అసలు ఈ భయం అనేది అసలు అపోహ లేకపోతే ఇది నిజమేనా ఈ భయం వల్ల కలిగే నష్టాలు ఎలా ఉంటాయి ఒకవేళ భయం మంచిదైతే మనం దాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నాము ఇవన్నీ తెలియచేయడానికి ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామా గారు మనతో పాటు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే నవీన మ్యామ్ ఫియర్ మరి భయం చాలామందికి భయం అనేది వెంటాడుతూ ఉంటుంది కొంతమంది దాన్ని తీసుకుంటారు కొంతమంది దానికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు అసలు మన భయం వల్ల కలిగే నష్టాలు ఏంటి ఒకళ్ళు నిజంగా అది సహజమైంది అయితే మనం దాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నాము భయం అనేది ఒక రకంగా ఉండటం మంచిదే అంటే ఎక్కడ భయం ఉండాలో అక్కడ భయం ఉండాలి ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉండకూడదు అంటే అది వాళ్ళకే తెలియాలి ఇప్పుడు నేను ఎందుకు భయపడుతున్నాను ఇది భయపడే సిచ్యువేషనా కాదా అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోగలగాలి అయితే ఈ భయం అనేది మనకి కొంతమందిలో చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటుంది అందుకే ఇక్కడ భయపెట్టి పెంచుతారు పిల్లల్ని కొంతమంది ఎలా భయపెడతారు అంటే రెండు విధాలుగా భయపెడతారు ఒకటి ఏంటంటే పిల్లలు కొంచెం చెప్పిన మాట వినకపోయినా పసి అప్పుడు మారా చేస్తారు అది అన్నం తినకపోయినా అలా పాలు తాగకపోయినా ఒక త్రీ ఇయర్స్ వరకు పెట్టే భయం ఒకలాంటిది పోనీ ఒక ఏడెనిమిది సంవత్సరాల వరకు పెట్టే భయం అనుకుందాం అది ఒక స్టేజ్లో పెట్టవలసిన భయం పెట్టే భయం అసలు అయితే నన్ను అడిగితే అప్పుడు కూడా భయం పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఇది పాతకాలం పద్ధతి కొంచెం భయపెడితే పిల్లలు తింటారు పోలీసు వస్తున్నాడు తిను లేకపోతే బూచోడు వస్తున్నాడు లేదా పిల్లి వస్తుంది పిల్లికేసేస్తాను కుక్క వస్తుంది కుక్కకి పెట్టేస్తాను కాకమ్మ వస్తుంది నువ్వు ముందు తింటావా కాకమ్మ ఉంది అట్లా అట్లా అది ఒక రకమైన బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ తర్వాత పోలీసు వస్తున్నాడు దొంగవాడు వస్తున్నాడు బూచోడు వస్తున్నాడు ఇవి భయాల కిందకు వస్తాయి అదేమో బ్లాక్మెయిల్ కిందకు వస్తుంది సో వీళ్ళకి బాగా ట్రైన్ అవుతారు చిన్నప్పటి నుంచి అంటే రేపు పెద్ద అయిన తర్వాత వీళ్ళకి అవన్నీ బాగా ఉంటాయి లోపల ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేయడము నువ్వు అది నేను ఏది చేస్తాను లేకపోతే నేను చెప్పేస్తాను ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంటారు లేదా భయపెడుతూ ఉంటారు వాళ్ళు ఎలా అయితే చిన్నప్పుడు నుంచి భయపడుతూ పెరిగారు ఆ భయాన్ని కోళ్ళ మీద రుద్దుతూ ఉంటారు భయపెడుతూ ఉంటారు అలా కూడా తయారవడానికి ఛాన్స్ ఉంది అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు భయస్తులుగా కూడా పెరుగుతారు భయంతో పాటు పిరికితనం బాగా యాడ్ అవుతుంది భయం ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏ పని చేయాలన్నా జంకుతారు చైనా వద్దా వెళ్ళినా వద్దా కన్ఫ్యూజన్ అంతే కదా భయం అనేది వాళ్ళని ఆపేస్తూ ఉంటుంది ప్రతి చోట కూడా సో సరే ఆ వయసులో పోనీ అక్కడి నుంచి పెద్దవాళ్ళు ఏమన్నా వాళ్ళ పెంపకంలో మార్పు చేస్తారా అంటే చేస్తారు ఏ విధంగా అంటే ఇంకొక విధంగా భయపెడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల అంటే సిటీస్లో అంత చెప్పలేను నేను సిటీస్లో ఒక 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 పెంపకం ఇంకొక రకంగా ఉంటుంది డిసిప్లిన్తో కూడిందే కానీ లేకపోతే టెన్షన్తో కూడిందే కానీ బిజీ కానీ ఇలా ఉంటుంది పెంపకం ఊర్లో సైడ్ వెళ్తే పెంపకం ఎలా ఉంటుందంటే చాలా నాటుగా భయంకరంగా ఉంటుంది కోపం వస్తే ఏం చేస్తారు పొయ్యిలో తీసి ఇక్కడ వెనక పక్క పెడతారు సెన్సిటివ్ ప్లేస్లు వాత ఏంటట లైఫ్ అంతా గుర్తుండాలట ఏమని అబ్బో మా అమ్మ నన్ను ఇంత వాత పెట్టింది అని గుర్తుండాలా లేకపోతే ఇంత భయపెట్టి పెంచడం వల్ల మేము ఎంత బాగుపడ్డామని అనుకుంటున్నారు ఇప్పుడు కొంతమంది అలా వాతలు పెట్టించుకున్న వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు ఆ మాట చెప్తున్నారు అంటే ఆ పరంగా వాళ్ళ మీద ఒక గౌరవం ఒక భయం ఉంటుంది గౌరవం కంటే భయాన్నే ఎక్కువ చూసాను నేను అంత పెద్ద వయసులో వాళ్ళల్లో కూడా అంటే ఆ భయాన్ని ఎలా చివరి వరకు వాళ్ళు కంటిన్యూ చేశారనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది సో భయస్తులు ఏ నిర్ణయాన్ని తీసుకోలేరు అది రైటా రాంగా నిర్ణయించుకోలేరు ఎందుకంటే భయపడుతూ పెరిగారు కాబట్టి ప్రతిదీ చెప్పి చేయటం అనేది ఒక అలవాటుగా వస్తుంది వాళ్ళకి అమ్మ ఇది చైనా వద్దా అమ్మ ఇది చేస్తే ఎలా ఉంటుంది నాన్న ఇది చేస్తే ఎలా ఉంటుంది చైనా వద్దా వెళ్ళినా వద్దా ఇప్పుడు వెళ్ళినా అప్పుడు వెళ్ళినా ఇప్పుడు వెళ్తే వాళ్ళేమంటారు వాళ్ళు ఫలానా టైంలో రమ్మన్నారు ప్రతిదీ డౌటే డౌట్ఫుల్ లైఫ్ అయిపోతుంది సరే ఒక కొంత ఏజ్ వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత పేరెంట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అప్పుడు వాళ్ళకి వౌండేషన్ తీసుకోవాలంటే అర్థం కాదు అగే గోచరం ఎందుకంటే ఎంత ఏజ్ వచ్చినా అడగటం అలవాటైతే డిపెండ్ అయిపోయారు డిపెండ్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మమ్మల్ని అడుగుతున్నారు కదా ఇంకా వాళ్ళకి ప్రౌడ్ అనమాట గొప్పతనం అనమాట అంతే పిల్లలు ఎంత నాలాయక అవుతున్నారో అంటే వాళ్ళు ఎంత పనికిరాకుండా పోతున్నారో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి ఆ రోజుల్లో వాళ్ళకి ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళకేంటంటే మమ్మల్ని గౌరవించడం మాకు కావాలి మా మాట వినటం కావాలి ఎంత పెద్దవాళ్ళైనా తల్లిదండ్రులు మాట వింటున్నారు వినాలి వినాలి అని అంటారు ఏ సమయంలో వినాలి ఎక్కడ వినాలి కుటుంబ పరంగా కుటుంబానికి సంబంధించినంతవరకు సాంప్రదాయాల ఆచారాలు సంబంధించినంతవరకు తల్లిదండ్రులను అడిగి చేయండి ఏ రోజులకు ఆ రోజే కొత్త విషయాలు కావచ్చు సాంప్రదాయాల ఆచారాలు అనేవి సో పెద్దవాళ్ళని అడిగి మీ ఇంటే ఆచారం ఉంది ఇలా మీరు ఇలా చేసి ఉంటారు కదా ఇలా చేస్తే ఎలా అని అలాంటివి అడగండి నో ప్రాబ్లం కానీ వేసే ప్రతి అడుగు భార్యతో మాట్లాడే మాట భార్యతో తినే తిండి లేకపోతే తను ఆఫీస్లో తీసుకునే నిర్ణయాలు కానీ ఏదైనా సరే తనకి పుట్టిన పిల్లల విషయంలో కానీ ప్రతిదీ ప్రతీది ప్రతీది అడగటం వల్ల ఏమవుతుందంటే కొంత లాభం ఉంటే ఉండొచ్చు కానీ జనరేషన్కి జనరేషన్కి అవి మ్యాచ్ అవ్వవు సింక్ అవ్వవు సింక్ అవ్వనప్పుడు రిజల్ట్లో కొంచెం ఫెయిల్యూర్ రావచ్చు ఇప్పుడు మోడర్న్గా ఆలోచించే తల్లిదండ్రులు ట్రెండీగా అప్డేట్గా ఆలోచించే తల్లిదండ్రులు ఉంటారు ఇప్పుడు పాత జనరేషన్ల వాళ్ళైనా కూడా ఈ జనరేషన్కి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు వేరు అప్డేట్స్లో ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పగలుగుతారు వాళ్ళు చెప్పగలుగుతారు అలాంటి పేరెంట్స్ సలహా తీసుకోవచ్చు ఒకవేళ మీకు డెసిషన్ మేకింగ్ కుదరలేదు అని అంటే అంతేగాని ప్రతిదానికి అడగడం ఫెయిల్ అవ్వడం ఫెయిల్ అవుతారు అబ్వియస్లీ ఎందుకంటే ఆ తరంలో సలహాలు కాబట్టి ఆ భయాన్ని పెంచుకోకుండా ఒక నాలుగు సార్లు ట్రై చేయండి ట్రై చేస్తే మీరు సక్సెస్ అవుతారా లేదా అనేది మీకే తెలుస్తుంది లేకపోతే ఒక డెషన్ తీసుకుని ఫెయిల్ అయ్యారనుకో వీడికి నిర్ణయం తీసుకోవడం రాదురా అని ఒక నిద్ర వేసి పడేస్తారు అలాగే తెగించి ఒక నిర్ణయం సక్సెస్ అయితే వీడి నిర్ణయాలు బాగా తీసుకుంటాడు అని చెప్పి నలుగురు వచ్చి సలహాలు తీసుకోవటం మొదలు పెడతారు మొదలుపెట్టిన తర్వాత కూడా అప్పుడు ఏదన్నా ఫెయిల్ అవ్వచ్చు కానీ అలా కూడా చేయొద్దు ఇలా కూడా చేయొద్దు మీ వరకు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు రండి ఒక ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళకి తీసుకున్నీ కూడా ఫె సక్సెస్ అవుతాయని చెప్పలేం ఒకటి రెండు ఫెయిల్ అవ్వచ్చు అలాంటప్పుడు తీసుకుంటూ తీసుకుంటూ ఉంటే మీ మీ ఎఫిషియన్సీ మీకు తెలుస్తుంది మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు దాని రిఫ్రిగేషన్స్ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి అనేది మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి ఆ భయాన్ని వీడి ముందుకు అడుగు వేసి ఎలా నిర్ణయం తీసుకోవాలనే ఒక డెసిషన్ మేకింగ్ పవర్ని మీరు నేర్చుకోవాలి సొంతం చేసుకోవాలి ప్రయత్నం చేయాలి చేస్తే ఆ భయాన్నించి బయ బయటపడతారు పిల్లల్ని భయపెడుతూ అలా పెంచకూడదు పెంచడం వల్ల ఏమవుతుందంటే ఆ భయంకే లోనయ్యి అసలు అడుగు ముందుకెళ్ళారు ఆ ముద్రపడటం వల్ల వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేరు ఇద్దరు ఇతనికి రాదు అంటే అలా రాదు అన్న దాంట్లోనే ఆ జోన్లో ఉండిపోతారు లేదు ఒకటి ఏదైనా సక్సెస్ అయిందంటే వాడు బాగా నిర్ణయం తీసుకుంటాడు అన్నప్పుడు అతి ప్రౌడ్కి వెళ్ళిపోతారు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయి అందరికీ సలహాలు ఇవ్వటం మొదలు పెడితే అది ఆ సిచ్యుయేషన్స్లో ఫెయిల్ అవ్వచ్చు సో మీరు అంత ఓవర్ కాన్ఫిడెన్స్గానే ఉండద్దు అలానే మీరు నిర్ణయాలు తీసుకోవటం మానవద్దు మీరు ఆలోచించుకోవాలి అది ప్లస్లు మైనస్లు బెరీ చేసుకొని ఏది ప్లస్లు ఎక్కువ ఉన్నాయో మీరు అటు సైడ్ నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది భయాన్ని ఆ రకంగా పోగొట్టుకోవచ్చు మేడం చూసుకుంటే ఫైనల్గా మరి ఈ భయం వల్ల సైకాలజీ పరంగా కూడా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ కానీ ఎక్కువ ఆలోచించడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయంటారు వస్తాయి వచ్చే వాళ్ళ వస్తున్నాయి ఏంటంటే అతి భయంతో ఏం చేస్తారంటే తెగింపు వచ్చేస్తుంది తెగింపు వచ్చేసి ఇప్పుడు కొన్ని మొన్న ఒక హత్య జరిగింది ముగ్గురిని హత్య చేశాడు ఒక అబ్బాయి దాసు అని చెప్పి ఒక కేసులో సాఫ్ట్వేర్ అబ్బాయి ఉతిని గారిని ఇద్దరు ఆడపిల్లల్ని హత్య చేశాడు ఎందుకు అంటే అతనికి భయపడుతూనే హత్య చేశాడు హత్య ఆ తెగింపుతో చేసేసాడు చేసేసి ఏం చేయాలి తెలియక తను కూడా ఉరేసేసుకున్నాడు అతి భయం ఆ అతి భయంతో తెగింపు వచ్చేసి ఏం చేయాలి తెలియని సమయంలో తెగింపుతోటి ఏదోటి చేసేస్తారు ఆ తర్వాత ఒక్కొక్కరు భయకంపితులు అంటారు వాళ్ళ చేతులు వణికిపోవడం వాయిస్ వణకడము భయంతో అలాంటివి వస్తాయి కొంతకాలానికి న్యూరో ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు వాళ్ళల్లో లో బీపీలు రావచ్చు లేదా హై బీపీలు రావచ్చు ఏదైనా షుగర్ రావచ్చు హెల్త్ కంప్లైంట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నిదానంగా ఆలోచించుకుని ఇప్పుడు ఇది మన లైఫ్ మన నిర్ణయం తీసుకోవాలి ఒకళ్ళ నలుగురిని చూడండి ఎక్స్పీరియన్స్ చేయండి చూసి వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు దానివల్ల వాళ్ళకి ఏంటి ఫలితం ఎలా వచ్చింది మనం కూడా ట్రై చేద్దాం మన జీవితం కదా అని ఇలాగే మనకి మనం సెషన్స్ ఇచ్చుకుంటా ఆటో సెషన్స్ ధైర్యంగా ముందుకు అడుగు వేసి మన జీవితాన్ని మన చేతిలో పెట్టుకుని మన జీవితాన్ని మనం ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళాలి సో ఫైనల్గా బయట అంటే ఈ భయం అనేది విజయం వైపు కూడా వెళ్లకుండా ఆపేస్తుందా అడ్డు కదా అంటే ఏం చెప్తారు భయపడేవాడు ఎందులో ఏం చేయగలడు చెప్పండి అది అందులోనే మనకి సమాధానం ఉంది భయంతో ఏమీ సాధించలేము భయం ఉండాల్సిందే ఎప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక ఒక తప్పు చేసినప్పుడు భయం ఉండాలి ఒక మన పెద్ద బాస్ దగ్గర వర్క్ చేసేటప్పుడు ఆయన నిర్ణయాన్ని మనం ఎదిరిస్తున్నాము అని అనుకున్నప్పుడు లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు మంచి చెప్తున్నప్పుడు కూడా మనం ఎదిరిస్తున్నప్పుడు ఇలాంటి సమయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో భయపడాల్సిందే మిగతా సందర్భాల్లో అవసరం లేనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ధైర్యం ధైర్య సాహసయ లక్ష్మి అన్నారు ధైర్యంతో ముందుకు వెళ్ళాలి ఇప్పుడు అష్టలక్ష్ములు కోల్పోయిన మహారాజు ధైర్యలక్ష్మిని పట్టుకున్నాడంట గట్టిగా అది పట్టుకుని మళ్ళీ కోల్పోయిన సామ్రాజ్యాలన్నీ తిరిగి పొంది మళ్ళీ రాజయ్యాడు థ్యాంక్ యూ